అప్పటి లో జీఎస్పీసీ వాళ్ళు ఆ జీఎస్పీసీ సంస్థ గతంలో డ్రిల్లింగ్ కార్యక్రమం చేసి అప్పటి లో జీవన ఉపాధి కోల్పోయిన 14824 బాధిత మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 7 నెలల కాలానికి 47250 రూపాయలు పరిహారం చొప్పున మొత్తం 70 కోట్ల రూపాయలను కూడా గతంలో వారు ఇవ్వకుండా పోతే గత ప్రభుత్వ హయాంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ 2014 నుంచి 2019 కాలంలో జరిగిన ఆ బాబు గారి పాలన మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కనీసం ఇప్పించాలి అని తపన చూపించలేదు ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఏమీ మనమేనా ఇచ్చి వాళ్ళతో తర్వాత రాబట్టుకోవచ్చు కదా అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులు కూడా ఎప్పుడూ లేవు ఆ రోజుల్లో ఆ పరిస్థితులను పక్కన పెట్టి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే మత్స్యకార కుటుంబాలకు మంచి జరిగిస్తూ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 70 కోట్ల రూపాయలను మనం విడుదల చేసి మత్స్యకార కుటుంబాలకి వెలుగును నింపిన పరిస్థితి మీరంతా కూడా కళ్ళారా చూశారు ఒకసారి తేడాను గమనించమని చెప్పి మీ అందరితో కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను గత ప్రభుత్వ పాలనకు మన ప్రభుత్వ పాలనకు తేడా గమనించమని కోరుతా ఉన్నాను నా సుదీర్ఘ పాదయాత్రలో నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో తీర ప్రాంతాల మీదుగా సాగినప్పుడు మత్స్యకారులు పడతా ఉన్న కష్టాలను స్వయంగా చూశాం ఎన్నికల ప్రణాళికలో ఎన్నికల మానిఫెస్టోను ఒక బైబిల్ గాను ఒక ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావించాం ఆ ఎన్నికల ప్రణాళికలో ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మేలు చేస్తాము అని చెప్పామో ఆ హామీలు ఇచ్చాం ఆ హామీను ఆ ఇచ్చిన హామీని అమలు చేస్తూ చేపల వేట నిషేధ సమయంలో అందించే ఈ సహాయాన్ని అప్పట్లో ఎన్నికలప్పుడు 4000 రూపాయలు ఉంటే దాన్ని 10000కు పెంచుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే అడుగులు ముందుకు వేశాం గతంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది గతంలో కొంతమందికి మాత్రమే ఇచ్చే పరిస్థితి నుంచి ఇవాల ఎంత మందికి ఇస్తా ఉన్నాము అన్నది ఒక్కసారి గమనించమని చెప్పి నేను మిమ్మల్ని అందర్నీ కోరుతా ఉన్నా గత చంద్రబాబు గారి పరిపాలనలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది 2014-15 కాలంలో ఎంతమంది మత్స్యకారులకు మత్స్యకార వృత్తి ఇచ్చేవారో తెలుసా కేవలం 2014-15 లో కేవలం 12178 కుటుంబాలకు మాత్రమే ఇచ్చి చేతులు తలుపుకున్న పరిస్థితులు అదే ఎన్నికలకు దగ్గర పడేసరికి వన్నలో వణుకు పుట్టినప్పుడు అదే హయాంలో 2018-19 హయాంకి వచ్చేసరికి ఆ 12178 కాస్త 80000 మందికి పోయింది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటో తెలుసా ఎన్నికలు లేనప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే మత్స్యకారులకు ఇచ్చే వృత్తి కేవలం 2000 రూపాయలు ఎన్నికలు దగ్గరికి పడేసరికి అది 4000కు చేరింది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి అదేమిటో తెలుసా అక్షరాల ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల వృత్తికి సంబంధించి మొట్టమొదటి సంవత్సరం 2014-15 లో ఆయన ఇచ్చిన మత్స్యకార వృత్తి ఎంతో తెలుసా కేవలం 2.5 కోట్లు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల నాటికి చివరి సంవత్సరం 2018-19 లో ఆయన మత్స్యకారులకు ఇచ్చిన వృత్తి ఎంతో తెలుసా కేవలం 32 కోట్లు ఇంకో విషయం చెప్పాలి ఆ పెద్ద మనిషి పరిపాలన చేసిన 5 సంవత్సరాల కాలంలో కలిపి ఈ పెద్ద మనిషి ఇచ్చిన వృత్తి ఎంతో తెలుసా కేవలం 104 కోట్ల రూపాయలు
మరి ఈ రోజు మీ బిడ్డ సంవత్సరానికి ఎంత ఇస్తున్నాడో తెలుసా? అక్షరాల బటన్ నొక్కి 109 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్నాడు. ఆ పెద్ద మనిషి 5 సంవత్సరాలు కలిపి ఇచ్చింది 104 కోట్ల రూపాయలు. అయితే మీ బిడ్డ ఈ రోజు బటన్ నొక్కిన వెంటనే సంవత్సరానికి ఇచ్చేది అక్షరాల 109 కోట్ల రూపాయలు. ఈ 109 కోట్ల రూపాయలతో కూడా కలుపుకుంటే ఇంతవరకు మీ బిడ్డ ఇచ్చింది అక్షరాల 419 కోట్ల రూపాయలు మీ చేతుల్లోకి మీ బిడ్డ ఇచ్చాడు అని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతే కాకుండా గతంలో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, గతంలో డీజిల్ మీద సబ్సిడీ అనేవాళ్ళు 6 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఆ సబ్సిడీ కూడా ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలియని పరిస్థితి. కానీ ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు సబ్సిడీ అక్షరాల 50% పెంచాం. 6 కాస్త 9 రూపాయలు సబ్సిడీని చేయడమే కాకుండా నేరుగా పెట్రోల్ పెట్టేటప్పుడే, పెట్రోల్ పట్టేటప్పుడే మత్స్యకార సోదరులకు వెంటనే పెట్రోల్ పట్టేటప్పుడే ఆ 9 రూపాయలు కట్ చేసుకొని సబ్సిడీ సొమ్మును అక్కడే వర్తింపజేసి అక్కడికక్కడే పెట్రోల్ డీజిల్ పోసే పరిస్థితి ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న తేడాను ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ అందరితో. ఈరోజు మత్స్యశాఖకు చెందిన 6 డీజిల్ బంకులతో పాటు 93 ప్రైవేట్ బంకుల్లో కూడా మత్స్యకారులకు సబ్సిడీపై డీజిల్ అందేలా వాళ్ళందరికీ కూడా స్మార్ట్ కార్డ్స్ జారీ చేసి వాళ్ళందరికీ కూడా సబ్సిడీ వర్తింపజేస్తా ఉన్నాం. డీజిల్ కొట్టే నాటికే మెకనైజ్డ్ బోట్లకు నెలకు 3000 లీటర్ల చొప్పున, మోటరైజ్డ్ బోట్లకు నెలకు 300 లీటర్ల వరకు ఈ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మొత్తం 17,770 కోట్ల బోట్లకు 3 ఏళ్లుగా సబ్సిడీపై డీజిల్ ఇస్తా ఉన్నాం. ఇంకా సముద్రం లేకి వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు ఏదైనా మత్స్యకార సోదరుడు ఎవరైనా చనిపోతే పట్టించుకోవాలి అన్న ఆలోచన ఎప్పుడు గతంలో కనిపించేది కాదు. పేరుకు మాత్రం 5 లక్షలు ఇస్తామనే వాళ్ళు, ఆ 5 లక్షలు కూడా ఎప్పుడు వస్తుందో తెలీదు, వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితులకి అప్పటి పాలకులు నడిపారు ప్రభుత్వాన్ని. కానీ ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అక్షరాల ఆ మత్స్యకారులు వేటకు వెళ్ళి పొరపాటున ఏదైనా జరిగితే ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయి అని చెప్పి ఆలోచన చేసే మీ అన్న మీ తమ్ముడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి దాన్ని 10 లక్షల రూపాయలకు పెంచడమే కాకుండా అక్షరాల చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా వర్తింపచేస్తూ ఇవాళటికి దాదాపుగా 116 మంది కుటుంబాలకు మేలు చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ బిడ్డగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదొకటే కాకుండా మత్స్యకారులు ఎలా బతకాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా పెరగాలి, వాళ్ళు ఎందుకు గుజరాత్కు పోవాల్సి వస్తూ ఉంది, ఎందుకు వేరే రాష్ట్రాలకు పోవాల్సి వస్తూ ఉంది, మన దగ్గర ఏమిటి తక్కువ అని చెప్పి గతంలో ఎప్పుడు ఆలోచన చేసిన పరిస్థితులు లేవు. ఈరోజు ఆ పరిస్థితులన్నీ కూడా మారుస్తూ సముద్రంలో చేపల వేటకు వెళ్ళే మత్స్యకారుల అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అక్షరాల 9 షిప్పింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు అక్షరాల ఇవి కాక విశాఖ ఫిషింగ్ హార్బర్ మోడర్నైజేషన్ వీటి అన్నిటికీ కలిపి అక్షరాల 4000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను.